ೀಮನಾಧಿಪತ ನಮಃ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ವದೇಯಸದ್ಗುರುಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగప్రణామములు సమర్పణంచేస్తూ అస్మత్ చరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహపరబ్రహ్మణే నమో నమ స్వధర్మ టీవీలో మాస ఫలితాల్లో భాగంగా ఆగస్టు నెల అనగా శ్రావణమాసం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాము మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిస్తే ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు బుధవారము ఆదివారము యోగదాయకంగా ఉంటాయి ధనుస్సు వారికి ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న బృహస్పతి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న శనైశ్వరుడి యొక్క దోష ఫలితాలు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు శుభ ఫలితాలు వ్యయంలో ఉన్నటువంటి కేతువు యొక్క అశుభ ఫలితాలు వెరసి ఈ శ్రావణ మాసం అంతా బుధుడు గురువు రాహు కేతువులు అర్ధశుభులు కాబట్టి ఎలా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి అన్న ఆలోచన చేస్తే ఇప్పుడున్నటువంటి గ్రహబలము మిశ్రమ గ్రహబలము కాంబినేషన్స్ కాబట్టి శుభము అశుభము అశుభము అంటే ఏదో ఆలోచించకండి అంటే కష్టము సుఖము సరి సమానంగా ఉంటాయి ఈ మాసమంతా కూడా ఆరోగ్యపరంగా మాత్రం అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం చాలా జాగ్రత్తగా ఉండండి కీలకమైనటువంటి విషయాలు మీ జీవితంలో మీరు ఏవైతే ఒక ముఖ్యమైనటువంటి పనులు చేయదలుచుకున్నారో వాటికి సంబంధించినటువంటి హోంవర్క్ ఈ మాసం మొదలుపెట్టండి ఆంతరంగికమైనటువంటి విషయాలను అనవసరంగా ఎవరితో పంచుకోకండి ఒక చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటంటే అన్నదుంబుల మధ్య గతంలో ఉన్నటువంటి పొరపుచ్చాలు తొలగిపోయి మైత్రీ బంధం ఏర్పడుతుంది బంధాలు దృఢపడతాయి ఉద్యోగులకు పై అధికారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి అయితే వాటిని ఓపికతో మీరు చెయ్యటం వల్ల రెండు రకములైనటువంటి ప్రయోజనములను పొందవచ్చు కాబట్టి ఉద్యోగంలో ఓపిక ఈ నెలంతా కూడా మీరు పట్టుకోవలసినటువంటి అవసరం అయినప్పటికీ అప్పుడప్పుడు మీకు మీ పై అధికారులకు భేదాభిప్రాయాలు కలిగేటువంటి ఆస్కారము లేకపోలేదు అయితే మీ నడవడిక మీ మంచితనము మీ మాటకారితనము వీటన్నింటి వల్ల సమాజంలో మీకు ఒక మంచి పేరు అనేటువంటిది మాత్రము కలుగుతుంది ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే నిరుద్యోగులకు గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల కాస్త ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి నిరుద్యోగులంతా నాలుగు శుక్రవారాలు శుక్రవారం నాడు రాహుకాలంలో ఉద్యోగం కావాలి అని కోరుతూ నిమ్మకాయ దొండెల్లో మూడు దీపాలు పెట్టండి అమ్మవారి ముందు కాబట్టి తప్పకుండా మీ ప్రయత్నం అనేటువంటిది నెరవేరవచ్చు ఇక భార్యాభర్తల మధ్య అవగాహన అనేటువంటిది పెరుగుతుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి జీరో బ్యాలెన్స్ జీరో ప్రాఫిట్ అన్నట్టుగానే ఉంటుంది ఖర్చు ఉంటుంది దానికి తగినటువంటి ఆదాయం కూడా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా కనుక కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవలసినటువంటి అవసరము ఉంది వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ మాసమంతా మొదటి రెండు వారాల కంటే చివరి రెండు వారాల్లో వ్యాపారం అనేటువంటిది అనుకూలించవచ్చు అలాగే వాహన సౌక్యం సంఘంలో పేరు రాజకీయ నాయకులకు మంచి పరిచయాలు ఏర్పడటము పలుకుబడి పెరగటము అలాగే విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మంచి మార్కులు రావటానికి అవకాశం కూడా ఉంది స్త్రీలకు శుభకార్యంలో పాల్గొనేటువంటి ఆస్కారము వస్తు ఆభరణ ప్రాప్తి ఇంకా ప్రధానంగా నూతనంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వారు ఈ మాసం మొదలు పెట్టుకోవచ్చు అవివాహితులకు వివాహ సంబంధ ప్రయత్నములు కూడా ఈ మాసంలో మొదలు పెట్టడం వల్ల పెళ్లిళ్ళు తొందరగా అయ్యే ఆస్కారం కూడా ఉంది మరి మరింత మంచి అనుగ్రహం కావాలి అంటే ధనకటాక్షం కలగాలి అంటే నాలుగు శుక్రవారాలు కనకధారాస్తోత్ర పారాయణం చేయండి నాలుగు సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయించుకోండి నాలుగు శనివారాలు శనైశ్చరుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి లేదా రావి చెట్టు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి రావిచెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి నాలుగు శనివారాలు అద్భుతమైనటువంటి యోగదాయక ఫలితాలను ధనుసు రాశి వారు పొందుతారు మరల వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం శుభం